ఈరోజు అధికార పూర్వకంగా బాధ్యతలు ఈరోజు చేపట్టాను. మనకందరికీ తెలుసు, దేశంలో విద్యుత్ లేకుండా పవర్ లేకుండా ఏ ఒక్క పని కూడా కాదు. అది వ్యవసాయమే కావచ్చు, పారిశ్రామిక రంగమే కావచ్చు, ఐటీ కానీ లేక కమర్షియల్ కానీ డొమెస్టిక్ కానీ ప్రజల జీవితాలతో విద్యుత్తు రంగం పూర్తిగా పెనవేసుకుని ఉన్నది. మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో మన హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియలిస్టులు సమ్మేషన్ విషయం మనం చూసాం. ఎవరైనా ఎక్కువ విద్యుత్తు అలాట్మెంట్ కంటే ఎవరైనా ఎక్కువ విద్యుత్తు ఉపయోగిస్తే వాళ్ళ మీద ఫైన్ చేసేటువంటి పరిస్థితి హైదరాబాద్ లో ఉండేది. రైతులు విపరీతంగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు విద్యుత్ కోతల కారణంగా. కరెంటు మోటార్లు కాలిపోతుండేది, పంటలు ఎండిపోతుండేది, సీజన్ లో విద్యుత్ రాక రైతులు అనేక రకాలుగా గోసపడేవాళ్ళు. మరి ఈరోజు మనం చూస్తా ఉన్నాము, భారతదేశంలో విద్యుత్ కోత లేనటువంటి ఒక నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆవిష్కరించారు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా అవసరమైనంత విద్యుత్ అన్ని రంగాలకు అందుతా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణము బొగ్గు. బొగ్గు ద్వారానే ఈరోజు విద్యుత్ ఉత్పత్తి అత్యధిక శాతం అవుతా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా విద్యుత్ ఉత్పత్తి పెంచడం కోసము, విద్యుత్ ట్రాన్స్పోర్ట్ ఇంకా పెంచడం కోసము అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు. రానున్న రోజుల్లో దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తాము. ఇక్కడ పవర్ మినిస్ట్రీ గాని, రైల్వే మినిస్ట్రీ గాని, కోల్ మినిస్ట్రీ గాని, మైన్స్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ గాని, వీటన్నిటికీ ఒక అవినాభావ సంబంధం ఉంది. వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాము. విద్యుత్ కోత లేనటువంటి భారతాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా ఈ దేశంలో ఈ యొక్క బొగ్గు ఉత్పత్తి పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాల నుంచి ఇంకా కొంతమేరకు మనం బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో మన అవసరాలకు కావలసినటువంటి బొగ్గును మనమే ఉత్పత్తి చేసుకోవడం, మినరల్స్ అన్నింటిని కూడా మనము ప్రజల జీవితాలకు సంబంధించి మెరుగుపడడం కోసం ఆ యొక్క మినరల్స్ బయటికి తీయడము, ఉపాధి అవకాశాలు పెంచడము, మినరల్స్ ను కూడా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడము, తద్వారా భారతదేశము ఒక ఇప్పటికే 5వ ఆర్థిక శక్తి దేశంగా ఎదిగింది. రానున్న రోజుల్లో దాన్ని 3వ ఆర్థిక శక్తి ఎదగాల దేశంగా ఎదగాలంటే అన్ని రకాలుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నేను తప్పకుండా ఇటు మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీమ్ వర్క్ గా మేమందరం పనిచేసి మా అధికారులు మేమందరం తప్పకుండా నరేంద్ర మోడీ గారు గాని దేశ ప్రజలు గాని ఏ ఆకాంక్షలతో అయితే ఈరోజు ముందుకెళ్తా ఉన్నారో ఆ దిశలోనే మేమందరము డెడికేషన్ తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.